హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన 6th సెమిస్టర్ ట్యాలీ 2020 సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ పేపర్ చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఎగ్జామ్ వచ్చేసరికి మనకి టోటల్ 75 మార్క్స్ ఉంటుంది అండ్ 3 అవర్స్ టైం అయితే ఇస్తారనమాట. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట ఫస్ట్ సెక్షన్ ఏ నుంచి. ఓకేనా? టోటల్గా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 8 క్వశ్చన్స్లో మీకు ఇష్టం వచ్చిన ఎనీ 5 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ లెక్కన మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే సెక్షన్ ఏ నుంచి 15 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. చూడండి, క్వశ్చన్స్ వచ్చేసరికి ఏమేమి ఇచ్చారో చూద్దాం. కంపెనీ క్రియేషన్, సింగిల్ లెడ్జర్, ఇన్వెంటర్ వోచర్స్, ఇన్వెంటర్స్ మాస్టర్, ఐజిఎస్టీ, ఎనేబులింగ్ సర్వీస్ ట్యాక్స్, ఎనేబులింగ్ పేరోల్స్, పేడ్ లెడ్జర్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 8లో మీకు ఇష్టం వచ్చిన 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే సరిపోతుంది అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ లెక్కన మీకు 15 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బీకి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసరికి చూడండి, ఇవి లాంగ్ ఆన్సర్ సంబంధించిన అనమాట. ప్రతి యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 12 మార్క్స్ అనేవి ఇస్తారనమాట. ఐ మీన్ మనం రాయాల్సింది ఓన్లీ 1 క్వశ్చన్ అనమాట ప్రతి యూనిట్ నుంచి. ఓకేనా? చూడండి, ఫస్ట్ యూనిట్కి సంబంధించినవి 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ రెండింటిలో మీకు ఇష్టం వచ్చిన ఏదైనా 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. 12 మార్క్స్ అయితే వస్తాయి. చూడండి, ఎక్స్ప్లెయిన్ ది కాంపోనెంట్స్ ఆఫ్ కంపెనీ ఇన్ఫో స్క్రీన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది క్రియేషన్ అండ్ డిస్ప్లేయింగ్ ఆల్టరేషన్ ప్రాసెస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సింగిల్ లెడ్జర్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెండింటిలో మీకు ఇష్టం వచ్చిన 1 క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్లయితే 12 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూడండి. మనకి టోటల్గా యూనిట్ నెంబర్ 2కి సంబంధించిన 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఇన్వెంటరీ రిపోర్ట్స్ ఇన్ ట్యాలీ. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ డిస్ప్లే అండ్ ప్రింటింగ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెంటరీ రిపోర్ట్స్. ఓకేనా? ఈ రెండింటిలో మీకు ఇష్టం వచ్చినవి 1 క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్లయితే 12 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూడండి. స్టేట్ ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ జిఎస్టీ. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ జిఎస్టీ ఎనేబులింగ్ ప్రాసెస్ ఇన్ ట్యాలీ. ఈ రెండింటిలో మీకు ఇష్టం వచ్చినవి 1 క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్లయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4కి సంబంధించినవి చూడండి, హౌ టు జనరేట్ టీడీఎస్ రిపోర్ట్స్ ఇన్ ట్యాలీ. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ టీడీఎస్ లెడ్జర్స్ అండ్ వోచర్ క్రియేషన్ ప్రాసెస్ ఇన్ ట్యాలీ. ఈ రెండింటిలో కూడా మీకు ఇష్టం వచ్చింది 1 క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్లయితే 12 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 5కి సంబంధించినవి చూడండి, ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ మాస్టర్ అండ్ పే హెడ్ లెడ్జర్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ పేరోల్స్ ఫ్యూచర్స్ అండ్ ఎనేబులింగ్ ప్రాసెస్ ఆఫ్ పేరోల్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెండింటిలో మీకు ఇష్టం వచ్చినవి 1 క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్లయితే 12 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. యూనిట్ నెంబర్ ఆల్ యూనిట్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీకు ఇష్టం వచ్చిన 1 క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్లయితే సరిపోతుంది అనమాట. ప్రతి యూనిట్ నుంచి మనకి 12 మార్క్స్ అయితే వస్తాయి. సో ఆ విధంగా సెక్షన్ బి నుంచి 60 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ యూనిట్ నెంబర్ సెక్షన్ ఏ నుంచి అయితే మనకి 15 మార్క్స్. సో టోటల్గా 15 ప్లస్ 60 టోటల్గా మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 75 మార్క్స్గా అయితే ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఇంటర్నల్ మార్క్స్ 25 మార్క్స్ అనేవి మీ సార్ లేదా మీ మేడం గారు వాళ్ళు వేస్తారనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి అయితే చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.